30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ లేకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాను అన్నమాట. అంటే మూర్తి గారు, మీరు ఏమనుకోదు అంటే ఒక మాట, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? నా జీవితం నేను చేస్తా, నా బతుకు నాది, నా బలుపు నాది. ఉప్పు కారం తింటున్నాం కదా సార్, ఎలా కంట్రోల్ చేసుకోగలం ఫీలింగ్స్, ఎమోషన్స్? తెలుగులో మూర్తి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఒక అర్ణబ్ గోస్వామి అవ్వాలని ట్రై చేశారు. రోషన్ ఎవరైనా ఇమిటేట్ చేస్తారా? ట్రై చేసిన ఒక్కడు అవ్వదు. మూర్తినైనా అంతే, అర్ణబ్నైనా అంతే. మిమ్మల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది భయపెట్టారు చేస్తామని, నరాలు కోసారు. ఇంకా లీడర్ అయిపోయాడు మన మూర్తి అనుకున్నాయంటే? రెండు మూడు సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీ వాళ్ళు కొట్టించారా? ఇప్పుడు నన్నేదో అంటారు కదా, అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం, అప్పుడు వైసీపీ మనిషిని టీడీపీ వాళ్ళు అన్నారు, ఇప్పుడు టీడీపీ మనిషిని వైసీపీ వాళ్ళు అంటారు. ఇప్పుడు మూర్తి గారు అంటే హెడ్ వెయిట్, యాటిట్యూడ్, పొగరు, లెక్కలేనితనం, ఏదంటే అది మాట్లాడతారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, ఇవన్నీ అంటున్నారు. కానీ ఇవి ఎందుకు వచ్చాయి? నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, తీసుకోను. నా కంపెనీ ఇచ్చిన జీతం మనస్సాక్షి చెప్తున్నారా? నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నా అని రుజువు చేస్తే బుద్ధుడు విగ్రహానికి ఊరేసి నన్ను చంపేయండి. అంటే ఇంత సక్సెస్ఫుల్ జర్నలిస్ట్గా కెరీర్ని 25 ఇయర్స్ నుంచి అటు ఇటు కొంచెం కూడా ఇది కాకుండా బ్యాలెన్స్డ్ వెళ్తున్నారు కదా, ఒకసారిగా డైరెక్టర్గా అనగానే మీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ మిగతా జర్నలిస్ట్ ఫుల్ సపోర్ట్. అంటే ఇప్పుడు ఒక డైరెక్టరు పేపర్ మీద రాసినప్పుడు ఒకలాగా ఉంటుంది, చిత్రీకరణ జరిగినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఓవరాల్గా మనం ప్రివ్యూ చేసుకొని చూడటం లేకపోతే స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఇంకోలాగా అనిపిస్తుంది. నేను మీతో సినిమా చేస్తాను సార్ అని వెళ్ళిపోయా, ఆయన ఇట్లా చూశాడు నాతో సినిమా చేయడం ఏంటి. ఒకసారి టీజర్ రాగానే డైరెక్టర్ మూర్తి గారు అనగానే, హీరో నారావారి అబ్బాయి అనగానే చాలా పొలిటికల్ పార్టీస్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేశారు, డబ్బు ఇచ్చారు, టీడీపీ పార్టీ ఫుల్ సపోర్ట్, నారా రోహిత్ ఉన్నాడు కాబట్టి అని. రోజు టీవీలో వార్తలు చదివి నన్ను ఎందుకు పెట్టుకుంటారు? రాఘవేంద్రరావు లాంటి పెట్టుకోవచ్చు కదా. యాత్ర వ్యూహం శపథం ఇవి కాదు. అండ్ టీజర్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేశారంటే, ఫ్యాన్ బాయ్ మూమెంట్ కదా. ఇన్ ఫ్యూచర్ మెగాస్టార్ చిరంజీవితో ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా? యాక్చువల్ చిరంజీవి గారు అన్నారు చేస్తామేమో అని. మీరు ఫ్యూచర్లో బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉందా? శని ఆదివారాలు నాగార్జున గారు వచ్చి అందరు ఆయన రాగానే లేచి నుంచుని ఎవరో పక్కనున్న వాళ్ళు, వీడు ఎక్కువ తినేసాడు, వీడు తక్కువ తినేసాడు, వీడు తొడవలేదు అంటే సార్ 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 అని సారీ చెప్పి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.